గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు హెడ్లైన్ షో. ఆంధ్రజ్యోతి ఏపీ తెలంగాణ దినపత్రికలో వచ్చిన ప్రధానమైన వార్తలు, ఆ వార్తా కథనాలకు సంబంధించి అధికారులు, ప్రజాప్రతినిధులు, బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ముందుగా ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో పత్తి సాగు తెలంగాణలో గణనీయంగా తగ్గిపోయింది అనే దానికి సంబంధించిన వార్త హైలైట్ అవుతోంది. వానాకాలంలో 75 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం అయితే కేవలం 50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు అనేది వార్తకు సంబంధించిన సారాంశం. చేటపేడులు నకిలీ విత్తనాలతో దిగుబడికి గండిపడడంతో చాలా పెద్ద ఎత్తున సాగు విస్తీర్ణం తగ్గిపోయింది అనేది వార్తా కథనం ఒకటి చూస్తున్నాం. అలాగే ఆగస్టులో 18 కోట్ల టీకాలు వేశారు. G7 దేశాలన్నింటిలోనూ అన్నిటికంటే 8 కోట్లు అధికంగా భారతదేశంలో పంపిణీ చేశారు. భారతదేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరుకు సంబంధించిన స్టాటిస్టిక్స్తో ఒక వార్తా కథనం చూస్తున్నాం. టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ వచ్చిందంటే ఒక వార్త కూడా చూస్తున్నాం. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం జరుగుతోంది. తాలిబన్లకు అలాగే హుకానీ నెట్వర్క్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. మార్పు దిశగా తాలిబన్లు అడుగులు వేస్తుంటే కరుడుగట్టిన ఇస్లాం రాజ్యమే హుకానీ డిమాండ్గా ఉంది. భావి అధ్యక్షుడు బరదర్ కూడా ఈ రెండు వర్గాల మధ్య జరిగిన దాడిలో గాయాలయ్యాయంటే ఒక వార్త చూస్తున్నాం. పంజ్షీర్కు చేరుకుంటున్న వేలాది మంది ఆఫ్ఘన్లు ఆ ప్రాంతంలో, ఆ పర్టికులర్ ప్రాంతంలో ఇంకా తాలిబన్లు ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోలేదు కాబట్టి చాలా పెద్ద ఎత్తున ఆఫ్ఘన్లు పంజ్షీర్ వ్యాలీకి చేరుతున్నట్లుగా ఒక వార్తా కథనం చూస్తున్నాం. దాదాపు 700 మంది తాలిబన్లను హతమార్చామంటూ సలేహ్ ఎవరైతే పంజ్షీర్కు నాయకత్వం వహిస్తున్నారో సలేహ్ ఆయన చేసిన ప్రకటనకు సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవుతోంది. అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది అనేది వార్తా కథనానికి సంబంధించిన సారాంశం. ఇక హోరువాన తెలంగాణలో, తెలంగాణ జిల్లాలో గడిచిన 3-4 రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నాయి. పాలమూరు, మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి అనేది వార్తా సారాంశం. వర్షాల కారణంగా జనం పడుతున్న ఇబ్బందులకు సంబంధించిన వార్తా కథనం ఒకటి కూడా చూస్తున్నాం. ఇక ధరణి తీసుకొచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటూ ప్రభుత్వం పదే పదే చెప్తూ వస్తుంది. తెలంగాణలో ధరణి కారణంగా పట్టా భూములైనా కూడా అమ్మలేని, కొనలేని పరిస్థితి. పీఓబీలో చేర్చడంతో రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని, ప్రొహిబిటెడ్ జాబితాలో, ప్రొహిబిట్ రిజిస్ట్రేషన్ నిషేధిత ఆస్తుల జాబితాలో చాలా పెద్ద ఎత్తున భూములు చేరిపోయాయి. మా భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించండి అంటూ దాదాపు 77 వేల మంది ఇప్పటికే ఫిర్యాదు చేశారు, అప్పీల్ చేసుకున్నారు. కానీ ఆ సమస్య మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు. ధరణి కారణంగా కొత్త సమస్యలు వస్తున్నాయి. కనీసం భూములు అమ్ముకోలేని పరిస్థితి, కొనుగోలు చేయలేని పరిస్థితి ఉంది అనేది వార్తకు సంబంధించిన సారాంశం. ధరణి కారణంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రధానంగా హైలైట్ చేస్తూ వార్త కథను చూస్తున్నాం. ఇక అలాగే నిన్న ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవుతుంది. బాండ్ల సాగుతో పెట్రోల్ బాధలు, ఎక్సైజ్ పనులతో కేంద్రానికి భారీగా రాబడి 4 నెలల్లోనే ఖజానాకు 100 కోట్ల రూపాయలు జమ అయింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పటికే 37 వేల కోట్ల రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అనేది వార్తకు సంబంధించిన సారాంశం. ఇంకా బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించిన వార్త చూస్తున్నాం. రెడ్డి కార్పొరేషన్కు నిధులు ఇస్తామంటూ మంత్రి హరీష్ రావు నిన్న హుజూరాబాద్లో రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన ఒక సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్కు నిధులు ఇస్తాం, త్వరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయబోతున్నామంటూ మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ ఒకటి హైలైట్ అవుతున్నాయి. దళిత బంధు రాదంటూ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేస్తున్న ప్రచారం అబద్ధమని మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్ ఒకటి హైలైట్ అవుతాం చూస్తున్నాం. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించి శంకరపల్లి ఎస్ఐ ఓ మాజీ సర్పంచ్ పైన చేయి చేసుకున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ భూ వివాదానికి సంబంధించి ఈ ఘర్షణ జరిగింది. అక్కడ చేరుకున్న ఎస్ఐ మాజీ సర్పంచ్ సంపత్ పైన చేయి చేసుకున్నారు. దానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవుతోంది. ఇంకా ఉత్తరప్రదేశ్లో డెంగ్యూ విజృంభిస్తోంది. దాదాపు 50 మంది పిల్లలు డెంగ్యూ కారణంగా చనిపోయారంటూ ఒక వార్తా కథనం చూస్తున్నాం. నిన్న కేంద్ర మంత్రి మురళీధరన్ హుజూరాబాద్లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారిపోయిందంటూ కొన్ని విమర్శలు ఆయన చేశారు. దానికి సంబంధించిన వార్తా కథనం ఒకటి కూడా మనం తెలంగాణ ఎడిషన్లో చూస్తున్నాం. మంత్రి హరీష్ రావు తన కార్యకర్తలను వేధిస్తున్నారు. మంత్రి హరీష్ రావు వల్ల తన కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి హరీష్ రావు చాలా నీచంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన కామెంట్కు సంబంధించిన వార్త ఒకటి హైలైట్ కావడం చూస్తున్నాం. ఇంకా జడ్జీల భర్తీలో ప్రతిభా సీనియారిటీయే ప్రతిపత్తి కంటూ సుప్రీంకోర్టు నిన్న చేసిన కామెంట్ ఒకటి హైలైట్ అవుతుంది. తెలంగాణలో వ్యాక్సినేషన్కి ఊపు వచ్చింది. జనాభాతో పోలిస్తే పలు పెద్ద రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుంది. వ్యాక్సినేషన్కి అర్హులైన వాళ్ళ సంఖ్య మొత్తం రాష్ట్రంలో 2.5 కోట్లు ఉంటే ఇప్పటికే దాదాపు 1.86 కోట్ల మందికి టీకాలు వేయడం పూర్తయిపోయింది అంటూ ఒక వార్తా కథనాన్ని మనం చూస్తున్నాం. ఇంకా మంచిర్యాల జిల్లాలో నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తానంటూ బెల్లంపల్లికి సంబంధించిన పద్మారెడ్డి అనే ఒక మహిళకు స్థానిక ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య బెదిరించారు అనేది ఒక వార్తా కథనం. దానికి సంబంధించిన వార్త ఒకటి చూస్తున్నాం. ఇక అరవింద్కు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నిజామాబాద్ జిల్లాలో
బీజేపీ నేత ధర్మపురి అరవింద్ అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా మాటల యుద్ధం చూస్తున్నాం. నిన్న మిస్టర్ ఎంపీ దమ్ముంటే నాపై ఎమ్మెల్యేగా పోటీ చేయండి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన సవాల్కు సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవుతోంది. నిన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో భక్తులు చాలా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. దానికి సంబంధించిన వార్త కూడా ఫోటోగ్రాఫ్తో సహా చూస్తున్నాం. పారా ఒలింపిక్స్లో భారత్కు గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పథకాలు వచ్చాయంటూ ఒక వార్త చూస్తున్నాం. గతంలో వచ్చినవి కేవలం 12, ఈసారి 19 పథకాలను సాధించారు. అందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పథకాలు కూడా వచ్చాయి. పారా ఒలింపిక్స్లో భారత్ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు భారత క్రీడాకారులు అనేది వార్తకు సంబంధించిన సారాంశం. ఇక ఏపీకి సంబంధించిన ఎడిషన్ చూద్దాం. ఏపీ ఎడిషన్లో ప్రధానంగా హైలైట్ అవుతున్న వార్త, ఎయిడెడ్ కాలేజీలను ప్రభుత్వం ఇకపైన ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరింది, లేకపోతే ప్రైవేటుగా నడుపుకోవాలంటూ ఆదేశించింది. దానికి సంబంధించి ప్రభుత్వం పెట్టిన గడువు నేటితో ముగిపోతుంది. అయితే ప్రభుత్వంలో విలీనం కాని కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు ప్రైవేట్గా నడుపుకోవాల్సి వస్తే ఆ కాలేజీ నిర్వహణ ఏ రకంగా ఉంటుంది, ఆ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి అనే దానిపైన ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దానివల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిపోయింది అనేది వార్తకు సంబంధించిన సారాంశం. నేడే దానికి సంబంధించి డెడ్ లైన్ ఉంది కాబట్టి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. అలాగే టీకాలకు సంబంధించి దేశవ్యాప్తంగా టీకాలు ఏ రకంగా జరుగుతున్నాయి అనే దానికి సంబంధించిన వార్తాకథనం ఏపీ ఎడిషన్లో కూడా హైలైట్ అవుతుంది. ఇక ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితికి సంబంధించి చాలా వార్తాకథనాలు కంటిన్యూస్గా మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం, ఆర్థిక పరిస్థితి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సలహాదారుని నియమించుకుంది. రజనీష్ కుమార్ అనే ఒక సలహాదారుని, ఫైనాన్స్ ఎక్స్పర్ట్గా ఉన్నారు ఈయన, ఈయన్ని సలహాదారుగా నియమించుకుంది. క్యాబినెట్ హోదాలో ఈయన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక అంశాలకు సంబంధించి సలహాలు ఇవ్వబోతున్నారు. ఇక ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. యుఎల్సీ భూముల రెగ్యులేషన్ పై దృష్టి పెట్టింది. యుఎల్సీ భూములు రెగ్యులరైజేషన్ చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అనేది ప్రభుత్వం చేస్తున్న ఆలోచనగా ఉంది. ప్రధానంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు నగరాల్లో ఉన్న ఈ భూములను రెగ్యులరైజ్ చేసి ఆదాయం సంపాదించాలి అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనగా ఉంది. ఇక తెలంగాణకు సంబంధించి పత్తి సాగు తగ్గిపోతుంది అంటే వార్తాకథనం చూసాం. ఆంధ్రాకి సంబంధించి వరి సాగు తగ్గిపోతుందనే వార్తాకథనాన్ని కూడా ఫస్ట్ పేజీలో హైలైట్ చేస్తున్నారు. మద్దతు ధర కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో గణనీయంగా వరి సాగు తగ్గిపోతోంది. సాగు చేయడానికి కూడా చాలామందికి ముందుకు రావట్లేదు. మొత్తం భూమిలో 3/3 కౌలుకే ఇస్తున్న పరిస్థితి ఉంది అంటూ ఒక వార్త చూస్తున్నాం. 35 లక్షల క్వింటాల దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో. కర్నూలు సోనా ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గిపోబోతోంది అంటూ ఒక వార్తా కథనాన్ని ఆంధ్రజ్యోతి ఏ పిటిషన్లో హైలైట్ చేయడం చూస్తున్నాం. ఇక ఏపీసీఎస్ దాస్కు పొడిగింపు లేనట్లే, ఇప్పటివరకు ఆయన పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఫైలు పంపించలేదు కాబట్టి నెలాఖరుకు ఆయన పదవీ విరమణ దాదాపు ఖాయము. అలాగే కొత్త సీఎస్గా సమీర్ శర్మ పేరుపైన ప్రచారం జరుగుతుందంటే ఒక వార్తా కథనం చూస్తున్నాం. ఇక మరో ప్రధానమైన వార్త, దాదాపు 7 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 4 ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నేత అసెంబ్లీ వేదికగా చేసిన కామెంట్, మాట్లాడిన మాటలు, అమరావతికి సంబంధించి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టడానికి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం, ఆ ప్రాంతంలో రాజధాని ఉండడం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, పైగా 30,000 ఎకరాల భూమి ఉండాల్సిన అవసరం ఉంది, ఎక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే అక్కడ రాజధాని పెట్టవచ్చు, ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ఉండడం కోసం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టకుండా ఉండడం కోసం మేము రాజధానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాము అంటూ నాటి ప్రతిపక్ష నేత, అప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేస్తూ వార్త కథనం ఒకటి చూస్తున్నాం. 7 ఏళ్ల క్రితం అన్న మాటలేంటి, ఇప్పుడు తను చేస్తున్నది ఏంటి అనేది కంపారిజన్ తోటి ఒక వార్త కథనాన్ని ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో హైలైట్ చేశారు. దానికి సంబంధించిన వార్త ఒకటి చూస్తున్నాం. ఇక ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధానికి సంబంధించిన వార్త ఏపీ ఎడిషన్లో కూడా హైలైట్ అవుతోంది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించిన 2 ఇష్యూస్ నిన్న మనం ప్రధానంగా చూడవచ్చు. అనంతపురం జిల్లాకు సంబంధించి రాయదుర్గం ప్రాంతంలో ఒక కాంట్రాక్టర్ను స్థానిక ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు జయరాం రెడ్డి బెదిరిస్తున్న వీడియో నిన్న ఏబిఎన్లో టెలికాస్ట్ చేసాం. ఆంధ్రజ్యోతి కూడా హైలైట్ చేస్తోంది ఆ వార్తను. ఒక కాంట్రాక్టర్ పనులు చేస్తున్న సందర్భంలో, నాకు తెలియకుండా పనులు ఎలా చేస్తారు, పనులు ఆపకపోతే మీ వాహనాల అద్దాలు పగులుతాయి, మీ వాహనాలను ధ్వంసం చేస్తామంటూ వైసీపీ నేత జయరాం రెడ్డి వార్నింగ్ ఇస్తున్నట్లుగా వీడియో సారాంశం. దానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవుతోంది. అలాగే టీడీపీ నేత, మాజీ మంత్రి ఈ మొత్తం ఘటనపైన స్పందించారు కాల్వ శ్రీనివాసులు గారు. ఆయన కాపు రామచంద్రారెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలి, ఆయన నిబంధనలకు విరుద్ధంగా బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఆయన్ను పదవి నుంచి తొలగించాలంటూ ఆయన చేసిన కామెంట్ ఒకటి కూడా హైలైట్ అవుతోంది. బాండ్ల పేరుతో పెట్రో బాదులు, ఎక్సైజ్ పన్నుల ద్వారా భారీగా ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పటికే అటువంటి ఆదాయం వస్తుంది అంటే ఒక వార్త కూడా హైలైట్ అవ్వడం చూస్తున్నాం.
యూపీలో డెంగీ విజృంభణకు సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవడం చూస్తున్నాం. ఇక నిన్న చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న 13 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త ఒకటి హైలైట్ అవ్వడం చూస్తున్నాం. ఉత్తరాంధ్రకు నేడు రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వార్త. వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ కంటిన్యూ అవుతుంది. నిన్న మరో ఇద్దరిని కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు విచారించారు అంటూ ఒక వార్త కథనాన్ని కూడా చూస్తున్నాం. పారాలింపిక్స్లో భారత్ పర్ఫార్మెన్స్కు సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. ముందుగా అమరావతికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన కామెంట్ని మనం ఒకసారి చూద్దాం. గతంలో 7 ఏళ్ల క్రితం ఆయన ఏం కామెంట్ చేశారో ఆ కామెంట్ ఒకసారి చూసిన తర్వాత దానికి సంబంధించి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ప్లీజ్ ఒకసారి 7 ఇయర్స్ బ్యాక్ ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో ఒకసారి చూద్దాం. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎస్ కారణం ఏమిటో తెలుసా అధ్యక్ష? కారణం మన రాష్ట్రం ఇప్పటికే 13 జిల్లాల చిన్న రాష్ట్రం అయిపోయింది. 13 జిల్లాల చిన్న రాష్ట్రంలో మళ్ళీ ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్తా ఉన్నాం. విజయవాడలో ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడం ఇష్టం లేక మనస్ఫూర్తిగా అమరావతి ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయడాన్ని ఆహ్వానిస్తున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కామెంట్, 7 ఏళ్ల క్రితం ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చేసిన కామెంట్ అది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమరావతి పరిస్థితి ఏంటో మొత్తం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నాం. ఈ షోలో పర్టికులర్గా మనం బాధితులతో మాట్లాడే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారి మాటలకి బాధితులు, ముఖ్యమంత్రి గారి బాధితులు మొత్తం 4 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రాజధాని లేకుండా చేసిన పరిస్థితి, రాజధాని ఎక్కడ అంటే చెప్పలేని పరిస్థితి, అమరావతి అభివృద్ధిని ఎక్కడికక్కడ ఆపేసిన పరిస్థితి, అమరావతిలో ఉన్న ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి, అమరావతిలో ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితి, మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ముఖ్యమంత్రికి బాధితులుగా ఉన్నారు. అలాంటి బాధితులుగా ఉన్న అమరావతి జేఏసీకి సంబంధించిన శైలజ అనే ఒక మహిళతో మనం మాట్లాడదాం. శైలజ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శైలజ గారు, 7 సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఒకసారి విన్నాం. అప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు జరుగుతుంది చూస్తే ఏమనిపిస్తుంది మీకు, మీ డిమాండ్ ఏంటమ్మా? ఆ రోజు ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు మేము కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి 7 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 4వ తారీఖు ఆయన ఒకటే ఒక మాట చెప్పారు, 3 ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఈ విజయవాడ ప్రాంతంలో ఇక్కడ 30 ఎకరాల పొలం ఉంటే చాలు రాజధానికి సమ్మతిస్తున్నానని చెప్పారు. మరి ఆ రోజు చెప్పిన మాటలు అధికారం రాగానే, అధికారం వచ్చిన వెంటనే అమరావతిపై కుట్రలు పన్ని అమరావతిని సమస్తం నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారంటే ఇవాళ మా గుండెలు ఎలా ఉన్నాయంటే సార్, అసలు మా బాధ అది చెప్పుకునేది కాదు. ఇది ఎందుకంటే మేము 5 కోట్ల ఆంధ్రులకు ఇచ్చాం కానీ ఈ రకంగా రాజకీయ విభేదాల కోసం మా జీవితాలను ఇలా పణంగా పెట్టి ఇవాళ మేము రోడ్డుకు పడి ఉద్యమం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందంటే ఇంతకంటే నీచమైంది ఏది లేదు సార్. రాజకీయాలు ఉండొచ్చు కానీ రాజకీయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉండాలి సార్. ఆ రోజు నాకు ఇష్టము నాకు సమ్మతం అని చెప్పిన ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉండి ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే మొదటగా కూల్చటం మొదలు పెట్టారు. కూల్చి కూల్చి ఇవాళ కర్కట్ట ఎక్కడైతే పనులు జరగాల్సిన ప్రాంతంలో పనులు జరగకుండా ప్రతిదీ ప్రతి ప్రాజెక్టును నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారంటే ఇది ఏంటని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులుగా మేము మరి ఉద్యమం చేస్తున్నా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధాని కావాలని కోరుకున్నారు. ఎక్కడా కూడా ఎవరు కూడా రాజధాని ప్రాంతాన్ని ప్రకటించినప్పుడు ఎవరు కూడా చూడండి వ్యతిరేక దళం ఎత్తలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులనే ఆ యొక్క కాన్సెప్ట్ తీసుకొచ్చి మా మీద కోర్టులో కేసులు వేసి మమ్మల్ని నడి రోడ్డుకి తీర్చి మరి అన్నం పెట్టి అన్నదాతల్ని మరి మా భావితరాల భవిష్యత్తు మా బిడ్డల భవిష్యత్తు అంతా కూడా మరి మేము ఇచ్చి కూర్చుంటే ఈ రోజు మమ్మల్ని రోడ్డును పడవేసి ఉద్యమం చేయాల్సిన దుస్థితి తీసుకొచ్చారంటే ఇది ఎంతటి నీచమైన రాజకీయం అని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాదండి, ఎక్కడ చూసినా కరకట్టని కూల్చివేయటమో లేకపోతే ఎక్కడ భవనాలు అక్కడ నిర్వీర్యం చేయటమో ఎక్కడ పనులు అక్కడ ఆపివేసి ఈ విధంగా చేయటం అనేది సమంజసమాన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఏమంటే మేము బాధితులు, ఎటువంటి బాధితులు మాకు తెలుసా అండి, రాష్ట్ర ప్రయోజనానికి భూమినిచ్చే బాధితులు అండి మేము. రాష్ట్ర అభివృద్ధికి కోరుకొని రాజధానిగా ఉండటానికి మనకి రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని కావాలని ఆ రోజు అడిగినప్పుడు ముందుకు వచ్చి ఇచ్చినందుకు ఈ రోజు మాకు ఆయన కేసులతో
జైలు జైలు శిక్షలు పడేటట్లు కేసులు పెట్టి రకరకాలుగా మమ్మల్ని ఈడ్చేర్చి రోడ్ల మీద స్త్రీలను అవమానంగా మాట్లాడతా రోడ్ల మీద పోలీసుల చేత లాఠీ చార్జ్ చేయిస్తున్నారంటే ఇది ఎంత వరకు సబబు అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నావు ముఖ్యమంత్రి గారు. శైలజ గారు ముఖ్యమంత్రి గారికి ఒక నిమిషం ఒక్క నిమిషం రైట్ రైట్ ఒక్క నిమిషం శైలజ గారు శైలజ గారు ఒక నిమిషం శైలజ గారు శైలజ గారు ఇది అమరావతి ప్రాంతానికి సంబంధించిన మహిళల ఆవేదన, మహిళలే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ఆవేదన. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా బాధితులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారి బాధితుల వాళ్ళంతా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితుల వాళ్ళంతా, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధితుల వాళ్ళంతా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన ఏ రకంగా వ్యక్తం చేస్తున్నారు చూస్తున్నాం. 7 ఏళ్ల క్రితం చెప్పిన మాట ముఖ్యమంత్రి గారికి మరోసారి గుర్తు చేసే ప్రయత్నం మనం కూడా చేశాం. వాళ్ళ ఆవేదనను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశాం. ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవుతారా, తన నిర్ణయాన్ని మార్చుకుంటారా, 30,000 ఎకరాల భూమి ఉండాలి రాజధానికి అని చెప్పారు. ఇప్పుడు ఆయన ప్రపోజ్ చేస్తున్న 3 ప్లేస్లో 8,000 ఎకరాల భూమి ఉందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజధాని నిర్మాణం చేయడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లుగా చెప్పడానికి కారణం ఏంటో చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పారు కారణాలు, రకరకాల కారణాలు చెప్పారు. ఆ కారణాలు ఏవి కూడా న్యాయస్థానాల ముందు నిలబడలేదు. వాళ్ళే మర్చిపోతున్నారు. ఈరోజు చెప్పిన కారణం ఒకటి, రేపు చెప్తున్న కారణం ఒకటి, ఎల్లుండి చెప్తున్న కారణం ఇంకోటి, కొత్త కొత్త కారణాలు చెప్తూ వస్తున్నారు. కొత్త కొత్త వివాదాలు రాజధాని చుట్టూ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాజధానికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఆ ప్రాంతంలో లేకుండా చేయడం కోసం ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించిన తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్త ఒకటి చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా శంకర్పట్నంకు సంబంధించిన ఒక ఎస్ఐ మాజీ సర్పంచ్ పైన చేయి చేసుకున్నారు. అక్కడ మరో సర్పంచ్, ఎవరైతే సర్పంచ్గా ఉన్నారో మల్లయ్య అనే వ్యక్తి పైన కూడా దుర్భాషలాడారు అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న అంతా కూడా ఆ వీడియోస్, ఎవరైతే సంపత్ అనే వ్యక్తి పైన, సంపత్ అనే వ్యక్తి మాజీ సర్పంచ్గా ఉన్నారు, అతనిపైన దాడి జరిగింది. ఎస్ఐ దాడి చేస్తున్న వీడియోస్ నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా ఉన్నాయి. అతను ఒకసారి ఆ సర్పంచ్తో మాట్లాడదాం, మాజీ సర్పంచ్, సారీ సంపత్తో మాట్లాడదాం. ఏం జరిగింది నిన్న, ఎందుకు తనపైన దాడి చేశాడు ఎస్ఐ అనే విషయం ఆయనతో మాట్లాడదాం. సంపత్ గారా హలో, సంపత్ గారా మాట్లాడేది? సంపత్ గారిని నమస్కారం సార్. నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి అండి, నరసింహారావుని. ఎందుకు నిన్న అక్కడ, నమస్తే అండి, ఎందుకు నిన్న అక్కడ శంకర్పట్నం ఎస్ఐ మీపై చేయి చేసుకున్నాడు, రీజన్ ఏంటి? నాకు జేసీబీలు ఉంటాయి సార్ రెండు సార్, అది అక్కడ ఇది కరీంపేట సర్పంచ్ మా ఊరు ఆ ఊరు కలిసి ఉంటాయి సార్, దగ్గరనే అంటే 3.5 కిలోమీటర్లు ఉంటుంది సార్. నా ల్యాండ్ కూడా కరీంపేట శివార్క అనుకొని ఉంటుంది దగ్గరనే, అయితే వాళ్ళంతా వాళ్ళ భూములు మామూలు కలిసి ఉంటే దగ్గర మమేకంగానే ఉంటాం. నన్ను కిరాయి రమ్మనంటే నా బండి చిన్న బాకెట్ వేసుకుని రాంటే పునాది తీయాలని అన్నారు సార్, అది పహారీ గోడకు. నేను రమ్మన్నా నిన్న, నాకు నేను కూడా జిల్లా అధికార ప్రతినిధి, ఇది కాంగ్రెస్ పార్టీ సార్ జిల్లా సార్, దానికి నేను పోవడానికి ఆడికి పోయినా అక్కడనే నిన్న కరీంపేటలో కూడా కార్యక్రమం ఉన్నది సార్, ఇది దళిత గిరిజన ఆత్మగౌరవ కార్యక్రమం ఉంటే ఆడికి మా కవంపల్లి గారు వస్తానని మా పిల్లలు 5-6 మంది తీసుకొని నేను ఆడికి పోయినా ఆడ ఇంకా కార్యక్రమం స్టార్ట్ కాలేదు. అరే ఇక్కడ జేసీపీ వస్తుంది, మరి మనం ఆయన ఆ సర్పంచ్ అది చూడమన్నాడు, మరి అది మన కిరికిరి ఉంటదేమో చూసిద్దాం రా అని చెప్పేసి అది పోయినా పోయే వరకు మరి మీరు ముగ్గు అయితే మా బండి రాదే, ఎందుకంటే మరి ఏదో ఇది లొల్లున్నదని అంటారు అని చెప్పేసి అన్నా నేను. వాళ్ళు ముగ్గు పట్టుకొని వచ్చారు సార్ ఆడికి, వాళ్ళు పోయినీయలేదు, మీరు పోయకుండా ఇది మేము ఏదన్నా ఉంటే మాట్లాడుకుంటాం, లోకల్ ఎంపీటీసీ వస్తాను అని చెప్పేసి ఓ పిల్లవాడు లోకల్ ఎంపీటీసీ దగ్గరికి వేయండు, ఆ పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిండు ఆయన, అన్న ఆయన అన్నం తింటాడు ఆయన వచ్చి మాట్లాడేదాకా మీరు ఏం చేయకుండా అన్నాడు, రేపు మేమేం చేస్తానే మీరు ముగ్గు అయితే పోసుకోండి అని అన్నా. అంటే ఇంకొక ఆయన ర్యాష్ ఊరికి వచ్చిండు ఆ భూమి మాదన్నా ఆయన, నువ్వు ఎవడు ఆయన కింద కాలు పెట్టినవే నువ్వేమనుకుంటానవే అని అన్నాడు.
అరే మరి నువ్వెవలే అట్టికెందుకు కోప్పడతాను నువ్వు ఎవరు అని అన్నా. ఈ భూమి ఉంది అన్నాడు. మరి నేను కూడా భూమి కొన్నా తేవా అని అన్నా. ఇగో ఇది ముచ్చాడు సార్ నేను అన్నది. అంతలే పోలీసు వాళ్ళు వచ్చారు సార్. నేను ఆ రోడ్డు మీద ఉండి మాట్లాడతానా, పోలీసు వాళ్ళు వచ్చి నా సట్ట సట్ట కొట్టినాను. ఏమంటాడు, ఏంటి రీజన్? ఏం మాట్లాడలేదు సార్. ఏం మాట్లాడలే, ఫస్ట్ గల్ల అందుకున్నాడు, తర్వాత రెండు సిప్ప చప్పది అని తింటున్నాను. కథం జీబులు ఎక్కిచ్చేసిండు. నన్ను ఇంకొక పర్సన్ నాతో ఉన్నటువంటి ఆయన ఆ దళిత సంఘం నాయకుడు ఆయన ఆయన కూడా ఇద్దరిని కలిసి అని ఎక్కిచ్చిండు. ఆయన కూడా కొట్టిండు అన్నక జీబులో ఇది వాళ్ళ వేళకి ఎక్కినాక. కానీ మరి మేము ఏం మాట్లాడినాం అనుకుంటున్నాం అని అన్నాడు ఆ పిల్లగాడు. ఇంకా నేను ఆయనతో మాట కూడా అనలే. స్టేషన్ లోకి వచ్చినాక మమ్మల్ని బెదిరిస్తాడు. అది ఎమ్మెల్యే గారి భూమి, ఆ ఎమ్మెల్యే గారు ఆయన ఏమని అన్నాడట, మీరు అందులో ఎందుకు పోయిండ్రు. అరే ఎమ్మెల్యే గారిది అయితే ఇంకా నువ్వు చేసుకో, ఇక నీ పని నువ్వు చేసుకో, కానీ మేము ఏమన్నామని చెప్పేసి తీసుకొచ్చారు సార్ అన్న. మీరు ఏం చేస్తాను అంటే చెయ్యండి, ఏమని చేస్తావో చెయ్యి. మేము ఇది గడపర బట్టి తవ్విన వాళ్ళం కాదు, జేసీబీ తీసుకొచ్చి మొత్తం తీసిన వాళ్ళం కాదు. అక్కడ ముగ్గే పోయలేదు. అక్కడ మీరేంటి కంప్లైంట్ చేశారా సంపత్ గారు, మీరేమన్నా కంప్లైంట్ చేశారా? మళ్ళీ మీరు ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కేసు అయిందా మీ పైన? కంప్లైంట్ ఇట్లా తీసుకోలేదు వాళ్ళు. ఇది సిఐ గారికి ఏమొస్తా తీసుకోలేదు సార్. ఇప్పుడు కంప్లైంట్ ఇస్తున్నాం సార్. ఓకే ఓకే ఓకే, రైట్ సంపత్ గారు. ఏంటి మీరు కోరుకుంటున్న న్యాయం ఏంటి సార్? ఆయన సస్పెండ్ కావాలి, ఆయన మీద కేసు కావాలి సార్. న్యాయపరమైనటువంటి న్యాయం జరగాలి. అయ్యా మనం చూస్తున్నాము. పోలీస్ అధికారులు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి పైన, ఒక మాజీ ప్రజాప్రతినిధి పైన ఆ రకంగా దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మొత్తం భూమి వివాదానికి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనపై దాడి చేశారు అని సంపత్ చెప్తున్నారు. ఈరోజు పోలీసులు కూడా ఈ అంశం పైన కంప్లైంట్ చేస్తారని కూడా తను చెప్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో కొద్దిసేపటి క్రితం ఒక వాలంటీర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడిపైన దాడి చేశారు. ఆయన పూర్తిగా రక్తం కారుతూ హాస్పిటల్తో జాయిన్ అయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆయనతో ఒకసారి మాట్లాడదాం. వాలంటీర్లు దాడులు కూడా చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? కొడుమూరుకు సంబంధించిన శ్రీనివాసులు అనే వ్యక్తిపైన దాడి జరిగింది, ఎంతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ గారమ్మా, శ్రీనివాస్ గారు ఉన్నారమ్మా? సారీ, యా శ్రీనివాస్ గారు అందుబాటులోకి రావట్లేదు. ఎవరైతే దాడికి గురయ్యారో తను హాస్పిటలైజ్ అయినట్లుగా సమాచారం అవుతుంది. భవిష్యత్తు తను హాస్పిటల్లో ఉన్నారనుకుంటా, ఫోన్ అటెండ్ చేయలేకపోతున్నారు. మా ప్రతినిధి సుంకరణతో మాట్లాడదాం. సుంకరణ, ఈ వాలంటీర్ ఎవరు, ఎందుకు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపై దాడి చేయాల్సి వచ్చింది? ప్రస్తుతం ఆ దాడికి గురైన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది? ఈ వాలంటీర్స్ చిన్నబోయగేరి అని కాలనీ ఉంది సార్, కాలనీకి సంబంధించినటువంటి వాలంటీర్ అశోక్ కుమార్ అతని పేరు. సో అతను కొంతకాలం నుంచి కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ కార్యకర్త శ్రీనివాసులకు మధ్య కొంత చిన్న విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలు ఎట్లా వచ్చినాయంటే, ఈ కాలనీలో ఈ శ్రీనివాసులు ఇంటి దగ్గర సిమెంట్ రోడ్ వేయాలని వీళ్ళు వాలంటీర్ అదేవిధంగా స్థానిక నాయకులు కూడా ప్రపోజల్స్ పెట్టారు. అయితే మా స్థలం పోతుంది, సో కింది మీదకి ఏ విధంగా వచ్చిందో రోడ్డు ఆ విధంగా రావాలని కూడా వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినారు. సో అలాగేలైతుంది, మేము చెప్పినట్టు చేయాలి, మీకు ఒకరికి సపరేట్ చేయనీకి కాదు, సో ఖచ్చితంగా మీ స్థలంలో ఇట్లా చేయాల్సి వస్తుందని కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినట్టే వీళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసినారు. సో అప్పటి నుంచి కూడా వీళ్ళ మధ్య చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. ఈ క్రమంలోనే నిన్న రాత్రి టీడీపీ కార్యకర్త శ్రీనివాసులు గుడికి పోయి వస్తున్నారు. మార్గ మధ్యంలో ఈ వాలంటీర్లు మరికొంతమంది కలిసి అతని పైన కూడా మారణాయుధాలతో కూడా దాడి చేయడం జరిగింది. శ్రీనివాసులకు అయితే తలకు బలమే గాయం కూడా తగిలింది. సో అతన్ని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కూడా తీసుకెళ్లడం జరిగింది. ప్రాణాపాయం ఏం లేదు కదా సుంకన్న, బానే ఉన్నారు ఇప్పుడు? బానే సార్, బలమైన గాయం తగిలింది. అయితే సీరియస్ గా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే తలకు దాదాపుగా 5-6 కోట్లు కూడా పడినాయి. సో వైద్యులు కూడా మెరుగైనటువంటి చికిత్స చేస్తున్నారు. అయితే వాలంటీర్ దాడి చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. తన పరంపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా బాధితుడు డిమాండ్ చేస్తున్నారు. ఓకే సుంకన్న, ఓకే సుంకన్న.
యా అది వైసీపీ కర్నూలు జిల్లాలో వైసీపీ వైసీపీకి సంబంధించిన నాయకులు అనాలా వాలంటీర్లు అనాలా వాలంటీర్లు ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపై దాడి చేసిన ఘటనకు సంబంధించిన వార్త అది. ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య తనను బెదిరిస్తున్నారంటూ ఒక మహిళ ఆరోపిస్తున్నారు, తను బెదిరింపులకు గురి చేస్తున్నారు అని చెప్తున్నారు. మహిళ పద్మారెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పద్మారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. పద్మారెడ్డి గారు మీ ఇంట్లో టీవీ మ్యూట్లో పెట్టండి. పద్మారెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. నేను నరసింహారావు అండి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ నుంచి. చెప్పండి సార్. పద్మారెడ్డి గారు, ఏంటి ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య గారితో మీకున్న గొడవ ఏంటి? నాకు అతనితో గొడవ ఏం లేదు. టీవీ మ్యూట్ లో పెట్టండి అమ్మా, టీవీ రీసౌండ్ వస్తుంది. టీవీ బంద్ చేయవా, టీవీ తక్కువ చేయి. ఓకేమ్మా, మాట్లాడండి. నాకు ఎలాంటి గొడవ ఆయనతో లేదు సార్. నేను టిఆర్ఎస్ పార్టీ నాయకురాలని. ఓహో, మీరు టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తారు. ఆయన ఎలక్షన్ అంతా కూడా మేరేసుకొని బెల్లంపల్లి టౌన్ మేము ఒక కమిటీ 8 మంది ఆయనకు 100% పని చేసి వినోద్ వాళ్ళ పైన గెలవడానికి మేము ఎంతో కష్టపడి ఆయనను గెలిపించాం సార్. పార్టీ అంటే నాకు అంత ఇది, ఎంపీ ఎలక్షన్ గానీ ఏది గానీ పార్టీకి, ఏ పార్టీలో నేను ఉంటే ఆ పార్టీకి లాయల్ ఉంటా సార్. అయితే ఆయన బాధ ఏంటి అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా మాకు ఓటమి అనేది తెలియదు సార్. ఏది సునామీలో కూడా శ్రీదేవి అనే ఆవిడ తెలుగుదేశం పార్టీలో గెలిచింది. ఎట్లా అంటే 9 ఓడిపోయినా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మా దగ్గర తెలుగుదేశం శ్రీదేవి గెలిచింది. అయితే పబ్లిక్ అనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీకు ఆయనతో గొడవ చెప్పండి. సరే, ఓకే, మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఓకే చెప్పారు. అంటే సార్ ఆయన నన్ను ఏమనుకుంటున్నాడు అంటే ఈ మనం తప్పిద్దామో పార్టీ నుంచి అనుకుంటున్నాడు ఆ మనసులో, ఇంకేమనుకుంటున్నాడు నాకు తెలియదు సార్. ఇది గతంలో ఒక 3 ఫోన్ చేసి మీతో మాట్లాడారు ఆయన? ఏం మాట్లాడారు? మాట్లాడి బొడ్డి ముండా ఇష్టం బల్గర్ లాంగ్వేజ్ సార్. ఎందుకు? నేను ఇమీడియట్ గా డీసీపీకి కంప్లైంట్ చేశాను సార్. ఎందుకు, ఏంటి తిట్టాల్సిన అవసరం ఏంటి? మీకు ఫోన్ చేసి తిట్టాల్సిన అవసరం ఏమొచ్చింది దుర్గం చెన్నయ్య గారికి? ఆయన నా ఒక్కదాని మీద కాదు సార్, ఎవరి మీదైనా నోటి దురుసు. ఒక ఏని ఇంట్లో పిలిచి కొట్టిండు, ఒక కౌన్సిలర్ కూతురును తిట్టిండు, ఒక ఎంతో మంది హరీష్ రావు గారు వచ్చిన రోజు ఒక లేడీ మందు తాగింది. ఇదే విధంగా ఆయన రోజు దినచర్య అది సార్. నేను ఓపికగా 1 ఇయర్ నుంచి అజ్ఞాతంగా మారుమూల గ్రామం నేను మండలము అక్కడ ఉంటున్నా సార్. ఇన్న ఈయనతో గొడవ ఎందుకు అని చెప్పేసి మా భర్త చనిపోయిండు, మా అమ్మ నాన్న వృద్ధులు, పార్టీకి నేను ఎంతో కష్టపడి పనిచేస్తా. మరి అది ఆయనకు, మా పెద్ద అబ్బాయి అమెరికాలో ఉంటాడు. మొన్న నిన్నటి సంఘటన ఏంటి అంటే ఆయన ట్విట్టర్ లో కేటీఆర్ గారికి ఒక కంప్లైంట్ పెట్టిండు. ఏది అవినీతి అక్రమ కట్టడాల మీద మీరు చర్య తీసుకోండి బెల్లంపల్లి మున్సిపాలిటీలో అని చెప్పేసి. దాని మీద డైరెక్టర్ ఆఫ్ కంట్రీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు లెటర్ ఇష్యూ చేసిండ్రు. దాని మీద ఆర్జేడి బెల్లంపల్లికి వస్తున్నారు. ఆ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల్ని ఒకవేళ నిజంగానే తప్పు జరిగి ఉంటే సస్పెండ్ చేయమని ఆర్డర్ లో ఉన్నది. అయితే ఆయన నాకు అది పెడుతున్నా అని ఫోన్ చేసిండు, చూసుకో నీకు నీ కొడుకు పెట్టిన కాపీ పెడుతున్నా అని. ఇట్లా కొడుకు కాదు వాడు వీడు ఆయన ఎందుకు గన్నవే, ఇలాంటి దుర్భాషలు అవి నోడుకొని చెప్పలేను సార్. ఆ విధంగా మాట్లాడి వెంటనే నువ్వు బెల్లంపల్లి, నేను మంచిర్యాల, మా ఫాదర్ మదర్, ఫాదర్ 76 సంవత్సరాల ఓల్డ్, కొంచెం బాగాలేదు అని చెప్పేసి నేను ఇక్కడ ఉన్నా సార్. కంప్లైంట్ చేశారమ్మా? కంప్లైంట్ చేశారా? ఆ కంప్లైంట్ ఇమీడియట్ గా నేను కంప్లైంట్ డీసీపీ గారికి ఏసీపీ గారికి చేశాను సార్. పోలీసులకు ఉన్నాయా ఆడియోస్? ఉన్నాయా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని తిట్టిన ఆడియోస్ ఉన్నాయా? అంటే సార్ నాకు సెల్ ఎప్పుడు కూడా అట్లా రికార్డ్ చేయడం అది తెలియదు. ఒకవేళ ఆటోమేటిక్ ఉందో లేదో కూడా టైం కు నా దగ్గర ఎవరు లేరు కాబట్టి మా బాబు రాత్రే వచ్చిండు, ఇప్పుడు చూడమని చెప్దామని అనుకుంటున్నా సార్. నాకు ఆయన రచ్చరచ్చ చేయాలని లేదు, విత్ ఇన్ ద పార్టీ నుండి నాకేమీ లేదు, నాకు రక్షణ కావాలి. ఆయన అంచర్లతో ఊరికే ఈ ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నాకు రక్షణ కావాలి అని పోలీస్ కు నేను లెటర్ పెట్టుకున్నాను సార్. ఓకేమా, ఓకేమా, రైట్ పద్మారెడ్డి గారు, థ్యాంక్ యూ. ఇది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు పైన అదే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆయన దుర్భాషలాడుతున్నారు, బెదిరిస్తున్నారు అని. రీజన్ ఏంటి అంటే ఆ పద్మారెడ్డి అనే ఆ మహిళకు సంబంధించిన కుమారుడు అమెరికాలో ఉంటారు. ఆయన బెల్లంపల్లిలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి కొన్ని విషయాలను మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విట్టర్ ద్వారా తీసుకెళ్లారు.
కేటీఆర్ ఆదేశాలతో అధికారులు అక్కడికి వెళ్ళారు, విచారణ చేశారు. విచారణ చేసి బాధ్యులపైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం విచారణకు అక్కడ జరుగుతున్న అక్రమ కట్టడాల వ్యవహారం వెలుగు చూడడానికి పద్మారెడ్డి ఆమె కుటుంబ సభ్యులే కారణం అంటూ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య ఆమెపైన దుర్భాషలాడారని ఆమె చేస్తున్న ఆరోపణ. దుర్గం చెన్నయ్య గారు రెస్పాండ్ అవుతారేమో చూద్దాం. ఆయన రెస్పాండ్ అవుతే కూడా ఏబీనాంద్రి యూత్ ఆయన వర్షన్ని ప్రజలకు చెప్పడం కోసం సిద్ధంగా ఉంది. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించిన రెండు ఇష్యూస్ ఉన్నాయి. అనంతపురం జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టర్ పైన ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అనుచరుడు జయరామ్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాకు తెలియకుండా ఈ ప్రాంతంలో వర్క్ చేస్తే ఊరుకోము, మీ వెహికల్స్ని పగలగొడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆ వీడియోస్ అన్నీ కూడా మనం చూసాం. ఆ కాంట్రాక్టర్తో మాట్లాడడం కోసం ట్రై చేశాం కానీ ఆయన అందుబాటులోకి రావట్లేదు, కనీసం కంప్లైంట్ కూడా ఇవ్వలేదు మొత్తం ఇష్యూ జరిగిన తర్వాత. సో అంటే వాళ్ళు భయంతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. మరో ఇష్యూ అనంతపురం జిల్లాకు సంబంధించిందే. జేసీ బ్రదర్స్కు ప్రధానమైన అనుచరుడిగా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని అక్కడ స్థానిక డిఎస్పీ నిన్న విచక్షణారహితంగా దాడి చేశారు, కొట్టారు ఆయన్ని. కారణం ఏంటో తెలియదు. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. శ్రీకాంత్ కూడా తనకు న్యాయం జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఇష్యూస్ ఇవి రెండు. ఇది ఇవాళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉన్నది ఏ భినాంద్ర జ్యోతి.